ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో ఇంటర్ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి, ఏంటి షెడ్యూల్ అయితే కనుక ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఎనీ బటన్ ప్రెస్ చేయండి. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. ఏపీలో ఇంటర్ పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి. పరీక్షలను వాయిదా వేసి కొత్త తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. April 22 పరీక్షలు మొదలయ్యి May 12 వరకు జరగనున్నాయి. అంటే ఎగ్జామ్స్ 22 మొదలయ్యి April 22 మొదలయ్యి May 12 వరకు జరుగుతాయి. అదే గతంలో ప్రకటించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే కనుక April 8 నుంచి April 28 వరకు అయితే జరగాల్సి ఉంది. 8వ తారీఖు మొదలై 28 వరకు జరగాల్సి ఉంది. ఇది గతంలో ప్రకటించిన షెడ్యూల్. ఇప్పుడు కొత్తగా మార్చిన షెడ్యూల్ ప్రకారం చూస్తే 22వ తారీఖున మొదలయ్యి 12వ తారీఖు May 12 వరకు కూడా ఈ యొక్క పరీక్షలు అయితే కనుక జరుగుతాయి. ఎందుకు వాయిదా వేశారని చూసుకున్నట్లయితే జేఈఈ పరీక్షలు అలాగే ఇంటర్ పరీక్షలు, అంటే జేఈఈ మెయిన్ అలాగే ఇంటర్ పరీక్షలు ఒకే టైమింగ్లో రావడం వల్ల అంటే కనుక ఈ యొక్క ఇంటర్ పరీక్షలను అయితే కనుక షెడ్యూల్ మార్చి కొత్త షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అదే సమయంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చి గతంలో ఎప్పుడైతే ప్రకటించారో అదే విధంగా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కనుక జరుగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే కనుక డేట్ ఏం మార్చలేదు. March 11 నుంచి 31 వరకు కూడా ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఒక కొత్త షెడ్యూల్ అయితే కనుక చూస్తున్నారు కదా, 22 ఏప్రిల్లో 22 నుంచి మొదలవుతున్నాయి. టోటల్గా కంప్లీట్ అయ్యేటప్పటికి May 12 కంప్లీట్ అవుతున్నాయి. షెడ్యూల్ ఒకసారి స్లోగా టర్న్ చేస్తాను, చూడండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.